రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలియజేసింది. సచివాలయంలో సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ మేరకు తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర గీతం, అదేవిధంగా చిహ్నంలో కూడా మార్పులు తీసుకొచ్చినందుకు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి మొత్తం ఈ యొక్క పరిణామాలు అనేవి దేనికి దారితీయనున్నాయి? మరి వినూత్నంగా మరి ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాత మరి కొద్ది రోజులకు మాత్రమే ఇటువంటి నిర్ణయాత్మక మార్పులు, అదేవిధంగా చేర్పులు మార్పులు తీసుకోవడం ఎలాంటి పరిణామాలకు దారితీయబోతుందంటూ కూడా అప్పుడు మనకి చర్చనీయాంశాలు బయట నడుస్తున్నాయి. అదేవిధంగా ఈ యొక్క ప్రత్యేక అంశం మీద మనతో పాటు చర్చా కార్యక్రమంలో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ కాలువ మల్లయ్య గారు. వీరు రచయిత, కవి, విమర్శకులు. ముందుగా మన వారిని ఇన్వైట్ చేస్తున్నాం. డాక్టర్ కాలువ మల్లయ్య గారు, నమస్తే అండి. నమస్కారం అండి. రైట్ అండి, తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర గీతం, అదేవిధంగా చిహ్నంలో కొన్ని కొన్ని మార్పులు కూడా మరి కేబినెట్ సై అంది. మరి ఏం కొనసాగబోతుందంటారు? అదేవిధంగా గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహ, అదేవిధంగా రాష్ట్ర గీతం, వీటి గురించి ఏంటంటారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కొన్ని అభివృద్ధికరమైన ప్రగతిశీలమైన పనులు చేయడం జరుగుతుంది. ఓకే, ఇదివరకు తెలంగాణ ఏమైతే కోల్పోయింది, కొన్ని విషయాలలో కోల్పోయిందో వాటిని సరిచేసే ప్రయత్నంలో కూడా అరవింద్ రెడ్డి గారు ఉన్నారు. అయితే ఇదివరకు చేసిన కొన్ని నిర్ణయాలు కూడా, ఏ విషయంలోగా నిర్ణయాలు కూడా అవి ఏకపక్షంగా చేసినవి. దానికి అప్పుడు ఏకపక్షంగా చేసినవి అన్నప్పుడు ఈ జాతీయ గీతం కూడా ఎవరిని అభిప్రాయాలు తీసుకొని కానీ ఏం చేసి కానీ వాళ్ళు చేయలేదు. అసలు జాతీయ గీతం ఉన్నదా తెలంగాణ? తెలంగాణ జాతీయ గీతం ఏమి లేదు కదా. అవునండి, ప్రతి రాష్ట్రానికి ఒక జాతీయ గీతం ఉంటుంది. బెంగాల్కు ఉన్నది, అంటే తమిళనాడుకు ఉన్నది, భారతి వాళ్ళది తర్వాత ఉన్నది, కానీ మనకు జాతీయ గీతం అంటూ లేదు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో అంధశ్రీ రాసిన దేహో తెలంగాణ పాటను జాతీయ గీతంగా చేస్తామని మేము చాలాసార్లు విన్నాము, చేస్తామన్నారు. కానీ ఆ తర్వాత అది చేయలేదు. తర్వాత ఎవరితోనో రాయించిన ఓ గీతాన్ని జాతీయ గీతం అని ఏదో పేపర్లో చదివినట్టు గుర్తుందని అది కూడా ఎక్కడ పాడిన దాఖలాలు లేవు. అయితే దీన్ని ఎందుకు చేయలేదు అనే విషయాన్ని చూసుకున్నప్పుడు ఒక విధంగా మన దేశంలో ఉన్న అనేక దురాల కొన్ని సామాజిక అంతరాలను కూడా దృష్టిలో పెట్టుకొని చూడాల్సిన అవసరం ఉంది. అంధశ్రీ గారు చాలా డౌన్ టార్టెన్ వర్గం నుంచి వచ్చినవారు, కష్టపడి సహజ కవిగా ఎదిగినవారు. ఆయన తెలంగాణ పోరాటంలో తన పాటతోని ఉరుతలు ఇచ్చారు, పాటతోని ఉద్యోగించారు. ఆయన పాట విన్న వాళ్ళందరూ ఒక విధంగా తెలంగాణకు ఉద్యుక్తులయ్యారు. తెలంగాణ రావడానికి ఉద్యుక్తులైన పాట వస్తుంది. అంటే ఒకసారిగా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు తీసుకొచ్చేందుకు మరి ఎటువంటి ప్రయత్నాలు జరిగాయి? ఎందుకన్నా ప్రయత్నం జరిగిందంటారు మల్లయ్య గారు? ఇప్పుడు అంటే ప్రయత్నం తెలంగాణ అంటే అలాగే తెలంగాణ తల్లి విషయంలో కూడా. అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఓకే, అది వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే తెలంగాణను ప్రతిబింబించేదిలాగా, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, మన అన్నింటిని, పండుగలను, ఇదన్నింటినీ కూడా ప్రతిబింబించే విధంగా ఉండాలండి. ముఖ్యంగా తెలంగాణది ఒక శ్రామిక సంస్కృతి. అప్పుడు మనకు వీళ్ళు చేసినప్పుడు కూడా కుటుంబ సర్వేలు చేసినప్పుడు కూడా తెలంగాణలో కుటుంబ సర్వే చేసినప్పుడు 93% బహుజనులు, ముఖ్యంగా శ్రామిక సంస్కృతికి చెందిన వాళ్ళు ఉన్నారు, 7% మాత్రమే విశ్రాంతి కుల సంస్కృతికి చెందిన వాళ్ళు ఉన్నారని కూడా తెలిపింది. అంటే పాలక వర్గారని కూడా తెలిపింది. అంటే ఎక్కువ డామినేషన్ నార్మల్గా మనం చూసుకున్నప్పుడు కూడా దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో కంటే ఎక్కువ శ్రామిక సంస్కృతికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంటే బహుజనులు ఉంటారు, అంటే వృత్తికులాల వారు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఎందుకంటే వీళ్ళు ఇది ద్రావిడ సంస్కృతి ప్రభావం. ఎందుకంటే అటు నుంచి వెళ్ళి తరుణం వేయబడ్డ వాళ్ళంతా కూడా ఉత్తర హిందుస్థానం నుంచి తరుణం వేయబడ్డ వాళ్ళంతా ద్రావిడ సంస్కృతితోనే ఉంటారు. కాబట్టి ద్రావిడ జనాభా అంటే ఈ బహుజన జనాభా ఎక్కువగా ఉండడం అనేది సహజమే, చారిత్రక పరిణామాల్లో జరిగింది. అవి ఉంటున్నప్పుడు మనం ఒక విగ్రహాన్ని తయారు చేస్తున్నప్పుడు, మనం రిప్రజెంట్ చేసే విగ్రహాన్ని తయారు చేస్తున్నప్పుడు అవన్నీ ప్రతిబింబించే విధంగా ఉండాలి.
అంతకుముందు ఉన్న చూడండి, అంతకుముందు మనం తెలుగు తల్లి అని మా తెలుగు తల్లి అని ఒక పాటను అవునండి విన్నాం, విన్నాం మా తెలుగు తల్లి పాటను కూడా మనం తీసుకున్నాం. అయితే మా తెలుగు తల్లి పాట అప్పుడు చాలా విమర్శలు గురైంది. ఇప్పుడు తెలంగాణ పోరాట సమయంలో, తెలంగాణ పోరాట సమయంలో అంటే అందులో తెలంగాణ శబ్ద ఇది లేదు, తెలంగాణ సంబంధించిన విషయాలు ఏమీ లేవు కాబట్టి ఇది ఇది మేము దీన్ని తిరస్కరిస్తున్నాం అని కూడా ఉద్యమ సమయంలో చాలా సభల్లో చెప్పడం జరిగింది. అందరికీ కవులు గాయకులు కూడా దాన్ని చెప్పడం జరిగింది. అవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎవరు అందశ్రీ ఈ పాటను కూడా రాశాడు అనుకున్నాము. పాటను రాశాడు అందశ్రీ, నాకు చాలా దగ్గర మిత్రుడే. నేను రాస్తున్న ఇది మాండలికంలో, తెలంగాణ మాండలికంలో తెలంగాణ భాషలో రాస్తున్న వాడితో చాలా ప్రభావితమైన వాడు కూడా. అప్పట్లో చేసేవాడు, నేను అవతుడికి తెలంగాణలో అయితే రాసినప్పుడు కూడా ఆయన చూసి చేసి మళ్ళా నాని వంటి వచ్చిన వాడు ఆయన. అయితే ఆయన రాశాడు, పాటను ఎన్నుకున్నాడు కాబట్టి పాట రాశాడు. మేము వచనాన్ని ఎన్నుకున్నాం అంటే వచనంలో ఇది తెలంగాణ మట్టి కథలు, తెలంగాణ మన్ను కథలు, అవతోడికి తెలంగాణ లాంటివి రాయడం అనేది జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో నేను దాన్ని పాటను రాశాను. పాటను రాసినప్పుడు మరి ఆ పాటను జాతీయ గీతంగా చేస్తే తప్పేం ఉంది? ఉదాహరణకు మనం చెప్పుకున్నప్పుడు స్వాతంత్ర పోరాట కాలం, స్వాతంత్ర పోరాట కాలంలో వందే మాతరం అనే గీతం వచ్చింది. బంకిం చంద్ర చతుర్థి రాసిన వందే మాతరం గీతం ఒక నవలలో, ఆనందమఠ అనే నవలలో ఆ వందే మాతర గీతం స్వాతంత్ర పోరాటానికి చాలా ఉత్తేజాన్ని ప్రతి సభలో, భారతదేశంలో జరిగిన ప్రతి స్వాతంత్ర పోరాట సభలో వందే మాతర గీతాన్ని పాడారు. పాడితే అది ఎంతో ఉత్తేజం ఇచ్చింది, అందరిని లేపింది, అందరినీ స్వాతంత్రోన్ముఖులను చేసింది. అట్లా ప్రభావం చూపింది అదొకటి. తర్వాత అదే సమయంలో కూడా రవీంద్రనాథ్ ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జనగణమన గీతం కూడా రాశారు. జనగణమన దాదాపు రెండు ఒకే కాలానికి సంబంధించిన, దగ్గర దగ్గర కాలానికి సంబంధించి అయితే రాశారు. వందే మాతర ఇది జనగణమన పాడింది ఎందుకు రాసింది ఎందుకంటే విక్టోరియా మహారాణి భారతదేశాన్ని దర్శనానికి వచ్చినప్పుడు ఆ విక్టోరియా మహారాణికి స్వాగతం చేస్తూ ఆమెను ఆహ్వానిస్తూ మా పొగుడుతూ రాసిన ఆ గీతం అది జనగణమన గీతం. అది కూడా మన భారతదేశంలోని అన్ని ప్రదేశాలను, భారతదేశంలోని స్తుతిస్తూ ఆ నదులను రోజునందిస్తూ రాసింది. కాబట్టి దాన్ని జాతీయ గీతంగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. అదేవిధంగా ఒకసారి మనం తులనాత్మకంగా ఒకసారి పరిశీలిద్దాం, విమర్శిద్దాం. మరి జాతీయ గీతానికి ఉండవలసిన లక్షణాలు ఎలా ఉన్నాయి, రాష్ట్ర గీతానికి మరి ఉన్న లక్షణాలు ఎలా ఉన్నాయి, రెండింటిని ఏమన్నా మనం తులనాత్మకంగా చూడొచ్చు అంటారా సాహిత్యవేత్తగా మీరు ఏమంటారు? చూడవచ్చు. అంటే జాతీయ గీతం అన్నప్పుడు మన జాతి మొత్తానికి సంబంధించి, భారత జాతి మొత్తానికి సంబంధించి, దేశానికి మొత్తానికి సంబంధించి, దేశానికి సంబంధించిన మొత్తం ఒక విధంగా మన దేశాన్ని విభిన్న సంస్కృతులు ఉన్న దేశం కాబట్టి భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం, అనేక నదులు, నదాలు, నాగరికతలు, తర్వాత రాజ్యాలు, ప్రాంతాలు, విభిన్న రకాలైన మతాలు, కులాలు ఇవన్నీ ఉన్న దేశం. అంటే మన దేశంలో ఉన్న వైవిధ్యం, మన దేశానికి ఉన్న విభిన్నత, బహుశా ఒక ఉపఖండానికి ఉన్నంత వైవిధ్యం మనకు మన దేశానికి ఉంది. మరి ఆ దేశం అన్నప్పుడు ఇది వీటన్నింటినీ ప్రతిబింబిస్తూ ఉండాలి జాతీయ గీతం అన్నప్పుడు. అంటే భారతదేశాన్ని ప్రతిబింబించాలి, ఒక రాష్ట్రాన్ని, ఒక సంస్కృతిని, ఒక చిన్న ప్రాంతాన్నో కాదు, మొత్తం దేశాన్ని ప్రతిబింబించేదిగా ఉండాల్సిన అవసరము జాతీయ గీతానికి. అది మన జనగణమన గీతానికి ఉన్నదని ఆ మహామహులు పెద్ద వాళ్ళంతప్పుడు, నెహ్రూ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ అప్పుడున్న పెద్దలు దాన్ని నిర్ణయించి జాతీయ గీతంగా ఎన్నుకున్నారు. జాతీయ గీతంగా ఎన్నుకోవడం అనేది జరిగింది. అట్లా అది ఒకటి అయితే అది రెడీమేడ్గా ఉన్నది, రెడీమేడ్గా ఉన్నది గీతాన్నే ఎన్నుకోవడం జరిగింది. మరి రాష్ట్ర గీతం అన్నప్పుడు ఇప్పుడు చూడండి, సుబ్రహ్మణ్యం భారతి రాసిన తమిళనాడు తమిళ జాతీయ గీతం, రాష్ట్ర జాతీయ గీతం చూడండి. అక్కడ తమిళుల యొక్క సంస్కృతిని, తమిళుల యొక్క ఔన్నత్యాన్ని, తమిళ యొక్క భాష యొక్క ప్రత్యేకతను ఇవన్నింటినీ ప్రతిబింబిస్తూ అది ఉంటుంది. అట్లాగే మనకు ఈ అందశ్రీ రాసినది అంటే నూటికి 100 రూపాయలు కాకపోవచ్చు కానీ అప్పుడు ఒక సందర్భంలో ఉద్యమం నడుస్తున్న సందర్భంలో ఇది రాయబడింది కాబట్టి ఆయన అప్పటికి మాత్రం చాలా అద్భుతంగా రాయడం అనేది జరిగింది. అయితే సంస్కృత పదాలు అదే, ఆయన సహజ పండితుడు, ఆయన చదువుకున్నవాడు కాదు, పుస్తకాలు చూసి రాసిన వాడు కాదు, ఇంకేదైనా చూసి రాసిన వాడు కాదు, ఒరిజినల్ కాదు, సహజంగా వచ్చిన కవిగా ఒక
వేమన లాంటిది అవి నిజంగా చెప్పేస్తే అనే దాన్ని చేసి రాశాడు. రాసినప్పుడు అయితే ఏ గీతమైనా ఏ రచన అయినా అది సమాజంపై ఎంత ప్రభావాన్ని చూపింది అనే దాన్ని బట్టి దాని విలువగట్టడం జరుగుతుంది. ఈ జాతీయ గీతం ఉద్యమ సమయంలో చాలా ప్రభావం చూపింది కాబట్టి అది ఎక్కడైనా అది ఒక అందరికి నోట్లో నానుతుంది కాబట్టి. ఇప్పుడు ఎవరినన్నా అడగండి, తెలంగాణలో ఎవరినన్నా అడగండి, అంధశ్రీ జాతీయ గీతం మొత్తం రాకుండా కానీ ఒక ఒకటి రెండు లైన్లనే చెప్తారు, ఒకటి రెండు లైన్ల చెప్పే విధంగా ఉంది, జ్ఞాపకం ఉంది, అంత ప్రభావం చూపింది కాబట్టి జాతీయ గీతం చేయడంలో తప్పేం లేదు. మరి గత ప్రభుత్వం ఎందుకు చేయలేదో అర్థం కాదు, చేస్తామని ప్రామిస్ చేసి కూడా ఎందుకు చేయలేదో అర్థం కాదు, ఇప్పుడు దాన్ని జాతీయ గీతం చేస్తామని మన ముఖ్యమంత్రి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు నిజంగా అభినందించాల్సిందే. చాలా అతనికి అంటే డౌన్ ట్రాడెన్ ప్రజల పక్షాన ఉన్న ప్రేమను కూడా తెలుపుతుందని నేను అనుకుంటున్నాను. రైట్, ఓకే, మాత్రం సాధిస్తున్నాను. రైట్, ఇప్పుడు అదేవిధంగా మరి టిఎస్ అంటే తెలంగాణ స్టేట్ అని ఇప్పుడు వరకు మనం పిలుచుకుంటున్నాం, ఇక నుండి టీజీగా మారుస్తూ మరి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు కూడా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, తమిళనాడు అంటే టీఎన్ అనుకున్నాం, వెస్ట్ బెంగాల్ అనుకుంటే డబ్ల్యూబి అనుకున్నాం, మరి తెలంగాణ స్టేట్ వచ్చేసరికి టీఎస్ అనుకున్నాం ఇంతవరకు, అది టీజీగా మారాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు? మరి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఎలా తీసుకోవచ్చు అంటారు? టీజీ ఫుల్ ఫామ్ ఏంటి అసలు? తెలంగాణకి తీసుకున్నదండి. అదే అంటే ఇప్పుడు జనరల్గా తమిళనాడు అనగానే టీఎన్ మనకు వచ్చింది, వెస్ట్ బెంగాల్ అనగానే డబ్ల్యూబి వచ్చింది, హర్యానా అనగానే హెచ్ఆర్ వచ్చింది, ఈ రకంగా వచ్చింది కదా. మరి ఇప్పుడు వరకు ఉన్న టీఎస్ను టీజీగా ఎందుకు మార్చాల్సి వచ్చింది అంటారు? టీజీగా అంటే మరి అంతకుముందు అట్లాగే పిలిచారు, ఇది లేకముందు స్టేట్ ఏర్పడకముందు, స్టేట్ ఏర్పడకముందు టీజీ అనే రాశారు, టీజీ అనే ఉండేది. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడకముందు టీఎస్ అనేది కొత్తగా వచ్చింది కదా, వచ్చిన పదం కదా, టీజీ అనే పెట్టేవాళ్ళు. ఏది మన వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు మన ఆర్టీసీ వాళ్ళు, టీఆర్ వాళ్ళు ఏమంటారు, వెహికల్స్ కు అది ఇచ్చేవాళ్ళు ఉంటారు, దాన్ని కూడా టీజీ అనే ఉండేది కాబట్టి మరి ఆ టీజీ అని ఉందామని పీజామని పెట్టినారనుకుంటాను. ఆ పెట్టడంలో మరి అంటే స్టేట్ అనేది తమిళనాడు అన్నాం కదా, అవునండి, తమిళనాడు అనేది తమిళనాడు స్టేట్ అంటలేము మనం, ఓకే, తమిళనాడు స్టేట్ అంటలేము. అట్లాగే వెస్ట్ బెంగాల్ డబ్ల్యూబి అంటున్నాం కానీ వెస్ట్ బెంగాల్ అంటున్నాం కానీ వెస్ట్ బెంగాల్ స్టేట్ అంటలేము. స్టేట్ అనేది ఆటోమేటిక్ వస్తుంది, ఓకే, అని మనం కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. రైట్, అందుకొరకు టీజీ స్టేట్ అంటే అని చెప్పడంలో తప్పేం లేదు, అది పెద్ద 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 విషయం కూడా కాదు, అది అందుకొరకు దాన్ని మార్చడంలో తప్పేం లేదు, టీజీ అని పెట్టడంలో సరైనదేమో అనిపిస్తుంది. రైట్ అండి, మరి గతంలో అంటే నాకు అనుభవం తక్కువ ఉంది కాబట్టి అడుగుతున్నాను మిమ్మల్ని పెద్దవారిగా, మరి గతంలో ఆయా రాష్ట్రాలకు రాష్ట్ర గీతాలు అంటూ సపరేట్గా ఉన్నాయా, మరి మనం మాత్రమే ఈ యొక్క తీర్మానం చేపట్టడం జరిగిందా, లేకపోతే రానున్న కాలంలో ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధంగానే మరి పేర్లు మార్చుకునే, లేకపోతే రాష్ట్ర గీతాలను రచించుకునే, లేకపోతే వెలుబుచ్చే అవకాశం ఉందంటారా? ఈ పరిణామం ఎలా తీసుకుంటారు సాహిత్యవేత్తగా మీరు? అయితే రాష్ట్ర గీతాన్ని పెట్టుకోవడంలో తప్పేం లేదు, ఓకే, రాష్ట్ర గీతాన్ని ఇదివరకు అన్ని రాష్ట్రాలకు ఉన్నాయా లేవా అనేది పెద్ద సమస్య కాదు, కొన్ని రాష్ట్రాలకు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలకు లేవు. అయినప్పుడు ఏంటంటే తమ ఏంటంటే రాష్ట్రం మీద అభిమానం, రాష్ట్రం మీద ప్రేమ, భాష మీద ప్రేమ ఇట్లాంటివి ఉన్న చోట్లలో జాతీయ కవిగా గుర్తించడం, కొందరిని జాతీయ కవిగా గుర్తించడం, జాతీయ గీతాలను తయారు చేసుకోవడం మామూలే. ఉదాహరణకు మనకు తెలుగు వాళ్ళ తెలుగు రాష్ట్రానికి తెలుగులో జాతీయ కవి అంటూ లేదు, ఎంతోమంది గొప్ప కవులు ఉన్నారు, జాతీయ కవిగా ఎవరికి గుర్తింపు ఇవ్వలేదు, ఇంతవరకు ఎవరికి గుర్తింపు లేదు. అది ఏది బెంగాలీస్ రవీంద్రనాథ్ ఠాగూర్ని జాతీయ కవి గుర్తించుకొని గౌరవించుకున్నారు. తర్వాత తమిళ వాళ్ళు సుబ్రహ్మణ్య భారతిని గుర్తించుకున్నారు, తమిళ వాళ్ళు కన్నడ వాళ్ళు వేరే ఒక కవిని గుర్తించుకున్నారు, పేరు జ్ఞాపకం లేదు కానీ, ఇలా ప్రేమచందున హిందీ వాళ్ళు గుర్తించుకున్నారు, ఇలా రకరకాల వాళ్ళు గుర్తించుకుని గౌరవించుకోవడం కదా, అతను తమ జాతికి చేసిన, తన భాషకు చేసిన సేవల గుర్తింపుగా జాతీయ కవిగా గుర్తించుకుంటారు. అయితే మన విషయానికి వచ్చినప్పుడు, తెలుగు వాళ్ళ విషయానికి వచ్చినప్పుడు ఈ ఐకమత్యం అనేది లేదు,
ఐకమత్యమే లేదు. ఒకరంటే అతన్ని అతన్ని ఎందుకని వీళ్ళు అంటారు, ఇతన్ని ఎందుకని వీళ్ళు అంటారు, ఒకళ్ళు అంటే శ్రీ శ్రీ శ్రీని అంటే జాస్వం ఎందుకు కాదు, జాస్వం అనేది అంటే మా కాలు ఎందుకు కావద్దు, కాలు కావాలంటే ఇంక వాళ్ళు కావాలి, ఇట్లా ఐకమత్యం అనేది లేకపోకుండా గుర్తించుకోకపోవడం అది జరిగింది అన్నట్టు. అదేవిధంగా జాతీయ గీతం విషయంలో కూడా జరుగుతున్నది. అందుకొరకు జాతీయ కవిగా గుర్తించడం, ఎవరినైనా కానీ జాతీయ కవిగా గుర్తించుకొని గౌరవించుకోవడం, తర్వాత చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం, మంచిది ఇది. అంతేకాకుండా ఇప్పుడు మీరు కన్నడంలోకి చూడండి, కన్నడంలో చూసేది ఉంటే వాళ్ళకు భాష మీద విపరీతమైన అభిమానం, కన్నడ భాష మీద వాళ్ళకు విపరీతమైన అభిమానం. ఎంత అభిమానం అంటే వాళ్ళు ప్రతి వాళ్ళు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి గారి నుంచి వెళ్ళి మొదలుపెట్టుకొని మిగతా రాజకీయ నాయకులు కూడా సలహాల కొరకు జ్ఞానపీఠ అవార్డులు వచ్చిన కవుల దగ్గరికి, సాహిత్య అకాడమీ అవార్డులు వచ్చిన కవుల దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుంటారు. జ్ఞానపీఠ అవార్డు వచ్చిన అతని దగ్గర పోయి కాళ్ళు మొక్కి సిద్ధప్ప వీళ్ళు కానీ చేసి సలహాలు తీసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర అది లేదు, అసలు అతను గుర్తించడమే లేదు. ఇప్పుడు పద్మశ్రీ వచ్చిన వాళ్ళకు, కనీసం పద్మశ్రీ వచ్చిన వాళ్ళకు 25 లక్షల రూపాయలు, ఇది తర్వాత 25,000 నెలకు చెప్పిన ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం, చాలా అరుదైన విషయం, చాలా గొప్ప విషయం. ఎందుకంటే కవులందరూ రచనల్లో ధనవంతులే కావచ్చు, ఆ డబ్బు 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 విలువ డబ్బు విలువ గురించి నేను చెప్పడం లేదు. రచనలో ధనవంతులే కావచ్చు కానీ చాలా చాలా మంది క్యాష్లో ఉంటారు, క్యాష్లో చాలా తక్కువగా అయితే ఉంటారు. వాళ్ళు పుస్తకాలు కూడా వేసుకోలేని ఆ స్థితిలో ఎంతోమంది కవులు ఉన్నారు, ఎంతోమంది మహాకవులు ఉన్నారు, మహా రచయితలు, గొప్ప గొప్ప రచయితలు వేలాది పేజీలు రాసి కూడా వాళ్ళు పుస్తకాలు కూడా వేసుకోలేని స్థితిలో ఉన్నవాళ్ళు మనకు తెలుగు కవుల్లో ఎంతోమంది, రచయితల్లో ఎంతోమంది ఉన్నవాళ్ళు ఉన్నారు. అటువంటి అప్పుడు గౌరవించుకోవడంలో తప్పేం లేదు. అదేవిధంగా జాతీయ గీతాన్ని గుర్తించడం కూడా మంచిదే. అయితే జాతీయ గీతం ఏది జాతీయ గీతం అనే దానిలో కూడా అయితే అప్పుడు ఏంటంటే కొందరు విదేశాలలో నేను విన్న చదివినది ఎంతవరకు నిజమో కానీ జాతీయ గీతం కానీ ఏదన్నా గీతం కానీ గుర్తించినప్పుడు వాళ్ళు పోటీ పెడతారు, పోటీ రాయండి, అందరు రాయండి, దాన్ని మళ్ళీ ఆ జడ్జుల దగ్గరికి పంపి నిర్ణయించి అప్పుడు చేద్దామనే దాని మీద ఉండేదట. అయితే ఇప్పుడు సాటి కవిగా రచయితగా మరి మీరు అందశ్రీ గారికి ఏమని మెసేజ్ చేస్తున్నారు, ఐ మీన్ వారికి ఇచ్చే సందేశం ఏంటంటారు? దానికి ఇచ్చే సందేశం, ఆయన నాకు మంచి స్నేహితుడే, అంతే ఇచ్చే సందేశం ఏంటంటే అభినందనలు చెప్తున్నాను, చాలా అభినందిస్తున్నాను. ఏదో అట్టడు వర్గం నుంచి వచ్చి చాలా చదువు కూడా లేకుండా సహజ కవిగా ఎదిగి తెలంగాణ భాషను పట్టుకొని ఆ భాషలో అద్భుతమైన గీతాలు, ఇదొకటే కాదు నది గురించి కూడా ఆయన అద్భుతమైన కవిత్వం రాశారు. నది గురించి ఆయన ప్రపంచంలో ఉన్నాయని నదులన్నీ నదుల నాగరికతను గురించి నాగరికతను తిరిగి వచ్చాడు. దాన్ని గవర్నమెంట్ సపోర్ట్ చేసింది, గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదు, వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తే పోయి వచ్చాడు. అట్లా చేసినందుకు ఈ స్థితికి ఎదిగినందుకు తను ఒక నిరక్షరాస్యుడి రాసిన గీతం తెలంగాణ జాతీయ గీతంగా సెలెక్ట్ అయినందుకు అంజశ్రీ గారికి అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డాక్టర్ కాలు మల్లయ్య గారు వీరు రచయిత, కవి, విమర్శకులు, సాహితీవేత్తగా ఉన్నారు. అదేవిధంగా మరి తెలంగాణ తల్లి విగ్రహ రూపం, అదేవిధంగా చిహ్నంలో కూడా మార్పులు తీసుకొచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతోపాటుగా రాష్ట్ర గీతం కూడా మరి జయ జయ హే అంటూ పాటను మరి ఒకటిని తీసుకోవడం జరిగింది. ఇది మరి ఇప్పటికే అందశ్రీ గారు గతంలోనే రచించడం జరిగింది. నాటి సకల జనుల సమ్మె కాలంలో కూడా మరి ఆ పాట ఏంటో ఎంతో ఏంటో ఇప్పటికీ అందరికీ రుచి తెలిసిందే. సో నరనరాన ఉప్పొంగే చైతన్యం స్ఫూర్తి ఆ పాటలో ఉంది అంటూ మరి రాష్ట్ర గీతంగా తీసుకోవడం జరిగింది అంటూ కూడా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు డాక్టర్ కాలో మల్లయ్య గారు. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ 7 నుండి స్వచ్ఛక సంకేతం.